మిరియాల వంశం వలె మాల్యాల వంశం కూడా కాకతీయుల సామంతులుగా సేనాధిపతులుగా అమోఘ సేవ చేశారు. వారు అనేక యుద్ధాలలో కాకతీయులకు గొప్ప విజయాలు సాధించి పెట్టారు. మాల్యాల వంశస్థులు కూడా తాము దుర్జయ వంశస్థులమని తమ శాసనాలలో చెప్పుకున్నారు. మాల్యాల వంశానికి మూలపురుషుడు దన్నసేనాని. కటుకూరు శాసనం ఇతడు దుర్జయ కులంలో జన్మించాడని తెలుపుతోంది. మాల్యాల వంశంలో ఇతడే మొదటివాడు. రెండవ ప్రాళరాజుల దగ్గర సేనాధిపతిగా కొలువు చేశాడు. రెండవ ప్రాళరాజు చేసిన పోలవలస, మంతెన, కందూరు దండయాత్రలలో కాకతీయ సేనాధిపతిగా పాల్గొన్నాడు. అతడు సాధించిన విజయాలకు మెచ్చి రెండవ ప్రాళరాజు ఇతనికి సంకీర్ణపురాన్ని ఇచ్చాడు. అక్కడ కాకతీయ సామంతుడిగా పరిపాలించాడు. ఇతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సబ్బసేనాని, రెండవ కుమారుడు బాచవదూరుడు. అతనికి బెడముత్తుగండ అనే బిరుదుంది. దన్న తరువాత అతని జ్యేష్ఠ కుమారుడు సబ్బసేనాని సంకీర్ణపురానికి పాలకుడయ్యాడు. కటుకూరి శాసనం, కొండపర్తి శాసనం ఇతనిని గురించి వర్ణించాయి. ఇతని తరువాత ఇతని కుమారుడు కాటసేనాని సంకీర్ణపురానికి రాజై మహాసామంతుడిగా ప్రసిద్ధి చెందాడు. ఇతడు సామాన్య శకం 1162లో స్వయంగా కొండపర్తి శాసనం వేయించాడు. ఇతడు త్రికోటేశ్వరాలయాన్ని కూడా నిర్మించాడు. ఈ ఆలయములు ఎక్కడూ అతడు కనిపించకుండా నిర్మింపబడడం దీని ప్రత్యేకత. ఇతని భార్య కాచాంబిక. ఆమె పాదముద్రలు భూమిపై ఉండడం వల్ల భూమి రత్నగర్భ అయినట్లు కొండపర్తి శాసనం వర్ణిస్తుంది. ఇతనికి కోట గెలువాట, దివిచోరకార అనే బిరుదులు ఉన్నాయి. ఇతనికి బొల్లమ్మ అనే మరొక భార్య కూడా ఉంది. కాటసేనాని తర్వాత అతని జ్యేష్ఠ పుత్రుడు పోతసేనాని అధికారానికి వచ్చాడు. అతను గొప్ప వీరుడు. కాకతి గణపతి చక్రవర్తి దగ్గర ప్రఖ్యాత వహించిన చౌండ చేనాని ఇతని సోదరుడు. చౌండ చేనాని ఓరుగల్లులో సేనాధిపతిగా ఉండగా పోతసేనాని సంకీర్ణపురాన్ని పాలించాడు. మాల్య వంశంలో అగ్రగణ్యుడు చౌండ సేనాని. ఇతడు కాటసేనాని రెండవ కుమారుడు. గొప్ప వీరుడు, అరివీర భయంకరుడు. కాకతీయ గణపతి దేవుడు దివిసీమపైన చేసిన దండయాత్రకు చౌండ సేనాని నాయకత్వం వహించాడు. ఆ యుద్ధంలో చోడ పిన్నమరాజును ఓడించి దివిసీమను ఆక్రమించాడు. వెలనాటి పృథ్వీశ్వరుని ధనాగారాన్ని కొల్లగొట్టి గణపతి దేవుడికి అప్పగించాడు. అతడు విరియాల వంశ రాజకుమార్తె మైలమ్ను వివాహమాడి రెండు వంశాలకు కీర్తి తెచ్చాడు. ఇతని భార్య మైలమ్ వేయించిన కటుకూరు శాసనములో విరియాల మాల్యాల వంశాల ప్రశంస ఉంది. అతడు శక సంవత్సరంలో 1125లో స్వయంగా వేయించిన కొండపర్తి శాసనములో అతని భార్య మైలమదేవి గుణగణాలను ఘనంగా వర్ణించాడు. గంగాదేవి పవిత్రమైనదైనప్పటికీ వక్ర మార్గంలో ప్రయాణిస్తుందని, అరుంధతి పతివ్రత అయినప్పటికీ ఆకాశంలో విహరిస్తుందని, భూదేవి ఓర్పు కలిగినప్పటికీ ఆదిశేషునిపై నిలిచి ఉందని, సీతాదేవి పతివ్రత అయినప్పటికీ భూమి నుండి పుట్టిందని, ద్రౌపది పంచభర్తకైనా, లక్ష్మీదేవి అచేతనమైన సముద్రం నుండి పుట్టిన, వారు గొప్పవారైనప్పటికీ వారిలో ఏదో దోషం ఉందని, మైలమదేవి ఎలాంటి దోషాలు లేని సుగుణాలు రాసి అని, ఆమెను వారితో పోల్చడానికి వీలులేదని కొండపర్తి శాసనంలో వర్ణింపబడింది. ఓరుగల్లు పట్టణానికి దగ్గరలో ఉన్న గుండిపర్తిలో కాకతీయ సైన్యం ఉండేది. ఈ సైన్యం ఓరుగల్లు దుర్గాన్ని రక్షిస్తూ ఉండేది. ఆ సైన్యానికి నాయకుడు చౌండ చేనాని. అందువల్ల అతడు కొండపర్తిలో నివసించాడు. అక్కడ తన పేరుతో చౌండీశ్వరాలయం నిర్మించి దాని నిర్వహణకు దాన ధర్మాలు చేశాడు. చౌండ సేనాని దివిసీమను జయించినందువల్ల కాకతీయ గణపతి దివిలుంటక అనే బిరుదు వహించాడు. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై, జై హింద్.